సార్ ఏం చెప్పండి మీరు అయ్యగారు మీరందరూ కూర్చోవాల ఆ చెప్పండి ఆస్పర్ మండలం నుంచి ఎక్కువ వలసలు టమాటా గిట్టుబాటు ధర లేక ఆస్పర్ మండలం నుంచి వలసలు కూడా ఎక్కువ పోతున్నారు సార్ మా సార్ అప్పుడు ఎంపీ సార్ ఉన్నప్పుడు ఆ జ్యూస్ ఫ్యాక్టరీకి ఆమోదం తెలిపినా కూడా ఈ గత ప్రభుత్వాలు కూడా ఏమీ స్పందించలేదు సార్ ఇప్పుడు కూడా ఈ మా టమాటాల మీద ఆయన బెంజమంద్రన్ పిలుస్తున్నావా అవును సార్ వెరీ గుడ్ చెప్పండి ఆయన నడుచుకుంటూ పోతున్నా కూడా రైతులు ఆయన ముందు పారేసినా కూడా ఆయన టమాటాల మీద నడుచుకుంటూ పోతే ఏ స్పందన ఇవ్వలేదు సార్ ఆయన అంటే బెంజమండ్ వేసుకుని టమాటాలు వెళ్తున్నాడు అంతే కదా అంతే సార్ ఆయన బెంజ్ మంత్రికి మన బాధలు ఏం తెలుస్తాయి అబ్బా అవును సార్ నడుస్తాయి కదా అంటే ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చినారు కదా సార్ ఎలక్షన్ ముందలా మీరు అన్నట్లు జగన్మోహన్ గారు పాదయాత్ర చేసినప్పుడు టొమాటో జ్యూస్ కెచప్ గిచ్చప్ ఫ్యాక్టరీ అని గిచ్చప్ప నేనల్లా ఆయన అన్నాడు కెచప్ గిచ్చప్ కూడా తెలియదు ఆయనకి ఫ్యాక్టరీ తీసుకొస్తానని హామీ ఇచ్చాడు కానీ ఇప్పుడు దాని గురించి ఊసేయలేదు పెద్దలు చెప్పినట్లు ఇప్పుడు ముందర మనం ఇత్తనాలు మార్చుకోవాలి అంటే ఇప్పుడు పండిస్తున్న టొమాటోలు దానికి సరిపోదు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జోన్ అంతా ఇక్కడ నుంచి మదన్పల్లి వరకు టొమాటో వాల్యూ చైన్ ప్రాజెక్ట్ అంటే టొమాటో ధరలు లాగానే మీకే బాధ తెలుసు రోజు రోజుకు మారిపోతుంది ఒకరోజు 10 రూపాయలు కేజీ ఉంటుంది మళ్ళీ 2 రోజు 2 రూపాయలు పడిపోతుంది అంటే ఆ 2-3 రోజులు స్టోరేజ్ లేకపోవటం వల్ల టొమాటో రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు అని బాబుగారు ఆనాడు తెలుసుకుని 110 కోట్లతో ఆనాడు ప్రాజెక్ట్ డిజైన్ చేశాం 70 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఒక వ్యాలీ చైన్ ప్రాజెక్ట్ చేసి అవసరమైన దగ్గర కోల్డ్ స్టోరేజ్ అవుట్ సైడ్ దగ్గర గోడౌన్లు కూడా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఆనాడు పనులు ప్రారంభించాం కానీ ప్రభుత్వం వచ్చిందా దాని గురించి కూడా పట్టించుకోవాలి రేపు మన అధికారులకు వచ్చిన 2 జరుగుతాయి ఒకటి ఈరోజు రైతులు పెడుతున్న పెట్టుబడి తగ్గించాలి అంటే ఎరువులు ఇత్తనాలు పురుగు మందు ధరలు తగ్గించాలి విపరీతం పెరిగిపోయినాయి 2 రేట్ల నుంచి 4 రేట్ల వరకు పెరిగిపోయినాయి అన్ని ధరలు ముందర తగ్గిస్తాం రెండోది మీరు పండించిన పంటకి గిట్టుబాటు ధర అందజేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ నేను మీకు హామీ ఇస్తున్నాను ఇంతేకాకుండా పెద్దలు ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు మొన్న ధోన్ నియోజకవర్గంలో మంచి కొండ ఎక్కిచ్చారు నా చేత మంచి పెద్ద కొండ అది అందరూ రాలిపోయారు నేను పెద్ద ఇద్దరం నడుచుకుంటా మాడుకుంటూ వచ్చినాం బాబు గారు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు అదేంటంటే ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు ప్రతి ఎకరానికి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి ఇటు పక్కన అగ్రికల్చర్ అంటే టొమాటో వేరుశనగ దీంతో పాటు హార్టికల్చర్ అంటే మామిడి దానిమ్మ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే అప్పుడే రైతులకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు ఒక పంటలో కొంచెం అటు ఇటు అయినా ఇంకో పంటలో మంచి డబ్బులు వస్తాయి అనే లక్ష్యంతో ఆనాడు పనిచేసినాం కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినది ఇరిగేషన్ ప్రాజెక్టులే కాదు కదా డ్రిప్ ఇరిగేషన్ కూడా సబ్సిడీ ఎత్తేసారు ఇప్పుడు జగన్ నేను రాయలసీమ బిడ్డ అని పాటలు రాయించుకున్నాడు కానీ రాయలసీమ బిడ్డ అని చెప్పుకున్న వ్యక్తి రాయలసీమకి డ్రిప్ ఇరిగేషన్ ఉండదా తీసేస్తాడా ఇప్పుడు ఏకంగా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తేసాడు ఇప్పుడు మేము పోరాడితే డ్రిప్ ఇరిగేషన్ నా మాత్రంగా తీసుకొచ్చారు అది కూడా నాసిరకమైన డ్రిప్ ఒక్క సీజన్ వాడితే ఎత్తిపోతుంది డ్రిప్ అనేది కనీసం 4-5 సంవత్సరాలు బంద్ చేయాలి ఇప్పుడు నాసిరకమైన డ్రిప్ ఇస్తున్నారు అది కూడా 90% సబ్సిడీ అట్ల నా మాత్రంగా సబ్సిడీ ఇచ్చి మీ చేత కొనమని ఒత్తిడి తీసుకొస్తున్నా ఇది పోవాల సో మేము అధికారులకు వచ్చిన పెట్టుబడి తగ్గిస్తాం ఇటు పక్కన సాగునీటి